ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ పటాన్ చెరువు పర్యటన సందర్భంగా ఘన స్వాగతం. డాక్టర్ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మెదక్ పార్లమెంట్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు. చాలా మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో రాజ్ ఠాకూర్ గారు, ఎంతమంది అభ్యర్థులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు? 20 మంది. ఏంటి ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ అనుకోవాలా? ఇది లేదు, పార్లమెంట్ వరం కాదు, ప్రజా సంక్షేమాలు ఇలా చేస్తున్న తీరుకు ముగ్ధులై గతంలో మేము ఆ పార్టీలో ఉండి అటు న్యాయం చేసిన 4 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేయలేకపోయినాం. 2 నెలలు గడవక ముందే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తీరు మాకు చాలా నమ్మకం అనిపిస్తూ ఉంది. ఈ ఉన్న కొద్ది కాలంలోనే ప్రజలకు మంచి చేయాలి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, మా నగరాన్ని పూర్వవైభవం తీసుకురావాలి, మా ప్రాంతంలో ఇండస్ట్రీస్ రావాలని ఒక సంకల్పంతో వారందరూ కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది. వారిని మేము రాజకీయాలకు అతీతంగా వారిని కలిసి అందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో వారిని ఈరోజు ఆహ్వానించడం జరిగింది. సో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు నిరుపేద కుటుంబాల వరకు చేరలేకపోయినాయి, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 5 గ్యారెంటీలు నిజంగా సామాన్య ప్రజల వరకు వెళ్ళే అవకాశం ఉందా? కేవలం అర్హులైన వారికి మాత్రమే పోతాయి, దొరలకు, భూస్వాములకు, అన్ని రకాలుగా ఉన్న వాళ్లకు పోవు. ఎక్కడ మిస్యూజ్ జరిగాయి, ఖచ్చితంగా పేదవాళ్ళకే దొరుకుతాయి అనే ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఆ ప్రజాహితం కోరుకునే పాలనకు మేము సైతం అని చెప్పి మాతో పాటు వచ్చాము. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆ పథకం అమలు కూడా 11న జరగబోతుందంటూ ప్రకటించారు. సో ఎట్లా ఉండబోతున్నారు? బ్రహ్మాండంగా ఉంటుంది. వెతికి వెతికి పేదవారికి ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, ఈసారి కూడా మళ్ళీ అదే రకంగా ఇస్తాం. డబల్ బెడ్రూమ్లో వారా చిట్టీల మీద చిట్టీలేసి పేద ప్రజల ఆశల మీద నీళ్లు జల్లే కార్యక్రమం చేయం. ఖచ్చితంగా ప్రతి పేదవాడిని వాడ వాడకెళ్ళి ప్రజల సమక్షంలో పరీక్షించి పూర్తిగా విశ్లేషించి అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళంతా కూడా ఇక జాయిన్ అయిన వాళ్ళే, మీరంతా కూడా. సో అమ్మ, ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ? మేయర్ గారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి? మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు పనిచేసినాం. 4 సంవత్సరాల్లో మా రామగుండం కార్పొరేషన్కు ఎలక్షన్ల ముందర 50 కోట్లు టీయూఎఫ్ఐడిసి నుంచి మళ్ళీ ఒక 50 కోట్లు టీయూఎఫ్ఐడిసి అని ఒక 100 కోట్లు ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు. కానీ అవి ఒట్టి పేపర్ వర్కే పరిమితమైంది. ఇంతవరకు మాకు ఆ 100 కోట్లు రాలేదు, అవి టోటల్గా క్యాన్సిల్ అయిపోయినాయి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో, మా శ్రీధర్ బాబు సార్ మంత్రి గారి ఆధ్వర్యంలో మాకు ఇమ్మీడియట్గా 100 కోట్ల నిధులు వచ్చేసినాయి. దాని ఆల్రెడీ రేపు మాకు టెండర్ కూడా అవుతున్నది. కాబట్టి మా రామగుండం కార్పొరేషన్ ప్రజలకు ఏదైతే లబ్ధి జరుగుతుందో, న్యాయం జరుగుతుందో ఆ పార్టీలోనే ఉంటాం మేము. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మక్కల్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో, శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో, దీపాదాస్ మున్షి గారి ఆధ్వర్యంలో అయితే ఇక రామగుండానికి సంబంధించినటువంటి మేయర్ గారు కావచ్చు, ఇతకు సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థముచ్చుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఇది రాజకీయం కాదు, కేవలం అభివృద్ధి కోసమే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను చూసి, గ్యారంటీని చూసి ఇష్టపూరితంగానే పార్టీలో జాయిన్ అయ్యారంటూ కూడా ఇక మక్కల్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.